ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడంలో గల ప్రధానమైన ఉద్దేశం మనకు అన్నం తక్కువైందని కాదు మనకు నీళ్ళు తక్కువయ్యాయని కాదు మనకేదో ఇళ్ళు కట్టించి పెట్టాలని కాదు మనకి పెళ్ళిళ్ళు చేయాలని మన భూములు కొనివ్వాలని మన భూములు పండేలా చేయాలని మన గేదెలు పాలివ్వాలని మన కుక్కలు ఎక్కువ పిల్లల్ని పెట్టాలని ఇలాంటి పనులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు ఏసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం అంటే మామూలు విషయం చెప్పండి మామూలు విషయమా చాలా గొప్ప పని అయితే తప్ప ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు ఎంతో గొప్ప పని అయి ఉండాలి ఇప్పుడు మీ వన్నెప్పుడు గ్రామానికి ఎప్పుడు పడితే అప్పుడు సీఎం గారు వచ్చేస్తారా ఏ ఎందుకు రారు మీకు ఆయనైనా సీఎం కాదా ఆయనేనా మరి వచ్చేస్తారా వచ్చేస్తారా రారు ఎందుకు రారు కింద ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు దేనికి పడితే దానికి సీఎం మన ఊరికి రాడు సీఎం ప్రతిసారి మన ఊరు వచ్చేయాల్సిన అవసరం లేదు మరి పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి కలిగి ఉన్నది ఏది ఆయన ఆయన లేకుండా కలగలేదు సృష్టికర్తగా ఉన్నటువంటి సృష్టికర్త దగ్గర వాక్యముగా ఉన్నటువంటి ఆయన దైవకుమారుడు ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మట్టి లోకానికి ఎందుకు శరీరధారిగా వచ్చాడు మరలా మనలాంటి శరీరంలోనికి ఈ భూమి మీదకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి భూమి మీదకి వస్తే ఇక్కడ ఎంత రిస్క్ ఉందంటే ఈ శరీరంలోనికి వచ్చాడు అంటే ఈ శరీరం పాప శరీరాకారము అని వ్రాయబడింది దాని గురించి ఏ ఆకారం అంట శరీర ఆకారము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవ చనులు ఉంటుంది అన్నమాట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చదివితే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి అని వ్రాయబడింది ఏ ఆకారం అని వ్రాయబడింది అక్కడ పాప శరీర ఆకారము అంటే ఈ ఆకారంలోనికి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు అది రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే ఈ ఆకారం పాపానికి తొందరగా కనెక్ట్ అయిపోయేటువంటి ఆకారం అలా పాపానికి కనెక్ట్ అయిపోయేటువంటి ఈ ఆకారంలోని కేసుక్రీస్తు ప్రభువు రావడం అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి అడుగు పెట్టడం అంటే అది ఏదో గొప్ప పని అయితే తప్ప ఆయన చిన్న చిన్న చిల్లర పనుల కోసం రాలేదు అర్థమవుతుందా పనికి మాలిన విషయాలను సరిదిద్దడానికో పనికి మాలిన విషయాల గురించి మాట్లాడడానికో పనికి మాలిన తగాదాలు తీర్చడానికో పనికి మాలిన విషయాల మీద దృష్టి నిలపడానికో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి రాలేదు అవి తీర్చడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు ఆయనే రావాల్సిన అవసరత లేదు ఆయనే వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే అది ఆయన మాత్రమే చేయగలిగినది పని మరొక మరొకడు చేయలేనిది ఆయన మాత్రమే చేయగలిగినది మధ్య పాసర్ల పూడ్లో చాలా చాలా సంవత్సరాల కిందట బ్లూఅవుట్ వచ్చింది తెలుసు కదా మీకు పాసర్ల పూడ్లో మంటలు చెలరేగాయి బ్లోఅవుట్ చాలా రోజుల పాటు ఆ మంటలు చెలరేగాయి గ్యాస్ గ్యాస్ దాన్ని ఆపడం ఎవరి తరం కాలేదండి చాలా కష్టమైపోయింది మన భారతదేశంలో ప్రముఖ టెక్నీషియన్స్ అందరూ పనిచేశారు కానీ పాసర్ల పూడి బ్లోఅవుట్ అది ఆగలేదు ఆ మంటలు అలా మండుతూనే ఉండేవి రోజు పేపర్లలో న్యూస్లో అదే వార్త మన చిన్నతనంలో చాలా సంవత్సరాల కిందట అప్పుడు ఏం చేశారంటే ఇతర దేశాల నుంచి టెక్నీషియన్స్ని రప్పించారు వాటిని ఆర్పడానికి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు రారు ఎలాంటి ఏదైనా ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు ల్యాండ్ అవుతారు అప్పుడప్పుడు చూడండి అమెరికా నుంచి పలానా డాక్టర్ గారు వస్తున్నారు ఆయన స్పెషలిస్టు ఈ ఈ ఈ విధమైన ఆపరేషన్లు ఆయన మాత్రమే చేయగలరు అంటారు అంటే అమెరికా నుంచి వస్తున్నాడు అంటే నీ కాళ్ళు తీయడానికి వస్తాడా నీ గోర్లు తీయడానికి వస్తాడా నీ మట్టి తీయడానికి వస్తాడా లేదా నీ తల్లో పేలు తీయడానికి వస్తాడా ఎందుకు వస్తాడా అమెరికా నుంచి అమెరికా నుంచి డాక్టర్ గారు వచ్చారండి నా తల్లలో చుండ్రుందండి చక్కగా తలంటి చేసి వెళ్ళిపోయారండి అంటావా అంత చీప్గా ఉంటుందా ఉంటుందా చెప్పు ఉండదు కదా అమెరికా నుంచి వచ్చాడంటే అంత పెద్ద ఆపరేషన్ అయి ఉండాలి చిన్న చిన్న ఆపరేషన్స్కి వాళ్ళు ల్యాండ్ అవరు చిన్న చిన్న విషయాలకు వాళ్ళు రారు ఏదో ఉంది చాలా పెద్ద విషయం అందుకే వచ్చాడు ఇన్ ద సేమ్ వే మరి కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు అలాంటి ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు అంటే ఎందుకు వచ్చి ఉంటారు ఒకసారి ఆలోచించావా ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలకు వస్తారా ఆయన ఇది తెలియక ఆయన భూమి మీద ఉండగా ఒకడు వచ్చాడట ఆయన దగ్గరికి చూడండి అది చదివినప్పుడల్లా నాకు విచిత్రంగా అనిపిస్తుంది లోకాసు వార్త ఇది తెలియక ఒకడు వచ్చేటట్టు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడట లోక సవార్థ పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఈ విషయం ఆ వ్యక్తికి అర్థం కాలేదు అసలు ఈయన వచ్చాడు ఈయన ఏం అడగాలి ఏం అడగకూడదు ఈ ఇంగిత జ్ఞానం లేదు మీ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి ఎమ్మెల్యే గారు మరుగుదు మరుగుదొట్లు బాగలేదండి కొంచెం శుభ్రం చేసి వెళ్ళిపోండి అంటే ప్రజాప్రతినిధి కదా మీరు ఏ ప్రతినిధి మీరు ప్రజాప్రతినిధి కదా ప్రజల సేవ కొరకు ఎన్నుకొనబడ్డారు కదా ప్రజాసేవకులు మీరు పిలిస్తే పలుకుతా అన్నారు కదండీ అందుకని పిలుస్తున్నామండి ఎందుకు పిలుస్తున్నాం మన వీధిలో ఉన్న మరుగుదొడ్డి శుభ్రం చేసిపోవడానికా మన 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 వీధిలో మురిక్కాలవా కులకాలవా వాడకం వాడకం నీరు పోయే మురిక్కాలవా ఆ మురిక్కలు అశుభ్రం చేసిపోవడానికా కులిగాడి అశుభ్రం చేసిపోవడానికి పిలిచామా ఎమ్మెల్యే గారిని ఏమండి బాబు మా వీధుల్లో సరిగా తుడుపు తుడవట్లేదండి పంచాయతీ వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి మొత్తం మా వీధులన్నీ శుభ్రంగా తుడిచేసి వెళ్ళిపోండి అంటావా ఏ ఎందుకను ఎంత ప్రజాసేవకుడైనా ఎంత ప్రజాప్రతినిధి అయినా ఆ ప్రజాప్రతినిధి చేయవలసిన పనే చేయాలి తప్ప ఇలాంటి పనులు ప్రజాప్రతినిధులు అని చెప్పుకునేవాళ్ళు చేయరు ఏదో ఫోటోలు పోజులు ఇవ్వడానికి అప్పుడప్పుడు చీపుర్లు పట్టుకుంటారు కానీ నిజం కాదు అది అయితే తుక్కు కూడా వాళ్ళే తెచ్చి వేసుకుని వాళ్ళే తుడుచుకుని పడికి అక్కడ తుక్కు లేకపోయినా గత్తరు లేకపోయినా వాళ్ళే తెచ్చి వేసుకుంటారు ఫోటోలు పోజులు ఇవ్వడానికి అర్థమైందా చెప్ చెప్తామండి ఎమ్మెల్యేకి చెప్తాం అలాంటి పనులు చెప్పం కదండి మరి యేసుక్రీస్తుకి ఎలాంటి పని చెప్తున్నాడు అండి ఇతను ఏసుక్రీస్తుకి ఎలాంటి పని చెప్తున్నాడు ఇతను చూడండి లోక పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చిన ఆ జనసమూహంలో ఒక్కడట ఆ జన సమూహంలో ఒకడు వచ్చేటట్ట పెద్ద పనున్నట్టు వస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది అందు అలాంటి బ్యాచ్ వచ్చి ఏమంటున్నాడంటే బోధకుడా పిత్రార్జితములో పిత్రార్జితములు అంటే మా నాన్న బాగా సంపాదించి చచ్చిపోడయ్యా మా నాన్న బాగా సంపాదించాడు చచ్చిపోయాడు ఆ పిత్రార్జితములో నా వాటా నాకు పంచి పెట్టాలని నా సహోదరుడితో చెప్పవయ్యా అని అడిగాడట ఇప్పుడు ఏజు ప్రభు వారు పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని పోరే బాబు పిల్లరా అని వాళ్ళ అన్నయ్యని పిలిచి ఇదిగో మీ నాన్న ఎన్ని ఎకరాలు సంపాదించాడు రెండు ఎకరాలండి అండి బాబయ్య మరి ఒక ఎకరం మీ తమ్ముడికి ఇవ్వాలి కదా అవునండి బాబయ్య మరి ఇచ్చేయి నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నా పరలోక నుంచి మీ నాన్న సంపాదించిన రెండు ఎకరాల్లో ఒక ఎకరం నువ్వు తీసుకుని ఒక ఎకరం మీ తమ్ముడికి ఇవ్వాలని ఇప్పించాలని ఇంత గొప్ప కార్యం చేయడానికి నేను ఎక్కడి నుంచి వచ్చాను నుంచి వచ్చానా ఏమైనా బాగుందండి అది వాడే కాదు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారు ఉన్నారు మాకు ఏది పాలు ఇవ్వట్లేదండి అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల ఆహా గట్టిగా చేసి ఉంటారు సంఘం అంతా చేసిన ప్రార్థన వల్ల మా ఏది ఈరోజు పొద్దున పాలు ఇచ్చిందండి ఏంటంటే మాటలు చెప్పడానికి అంటే యేసు ప్రార్థన చేస్తే నీకేదితో పాలు ఇప్పించాడా అందుకే పాలు ఎవడో మరి అపోవాదా నీ దగ్గర నీ నీ దగ్గర ఒక లీటర్ పాలు ఆపించేస్తే అపవాదకి చాలా మేలు అనమాట అది వాడి గోల్ అదే అయినమాట ఏ గేదె పాలు ఆపిద్దు అని ఏ గేదెని మే వెతుకుతూ తిరుగుతాడుచున్నాడనమాట గర్జించ సింహం వాడు మాకు కోడి గుడ్డు పెట్టట్లేదని ఒకళ్ళు మా గేదె పాలు ఇవ్వట్లేదని ఒకళ్ళు దీనికి అమ్మగారు అయ్యగారు ప్రార్థనలో బుద్ధి ఉండాలి ఏ గేదెల కోసమా ప్రార్థన కుక్కల కోసమా ప్రార్థన కోడి గుడ్డు ప్రార్థన నా దగ్గర నువ్వు పెడతావు గుడ్డు కోడి కాదు బుద్ధి జ్ఞానం లేదు ఈరోజు చాలామందికి అసలు ఆయన ఏంటి ఆయన విలువేంటి ఎంత తగ్గిం ఎంత తగ్గించేస్తామో మనం ఆయన్ని అందుకే అన్నాడు ప్రభు మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య ఏమవుతోంది దూషింపబడుతుంది ఎవరో ఎవరు దీనికి కారణం మీరే అన్నాడు దీనికి కారణం ఎవరంటే మీరే అజ్ఞానంగా మాట్లాడతారు అజ్ఞాన సంబంధమైన విషయాల గురించి ప్రభువును అతికిస్తారు అక్కడ తీసుకొచ్చి వ్యర్థమైన విషయాలు తీసుకొచ్చి ప్రభు కలుపుతారు చీపు అప్పుడప్పుడు సాక్ష్యాలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంటుంది బాగా నల్ల నా జుట్టు ఈ మధ్య తెల్లెంటికలు వచ్చేసాయి పాలనా స్వస్థస్థాలకు వెళ్తే ఒక డబ్బా కొనుక్కున్నాను యాభై రూపాయలు పెట్టి అప్పుడు అక్కడ ప్రార్థన చేసుకున్నాను తండ్రి నా అన్నీ నల్లగా అయిపోతే గుండు కొట్టించుకుంటాను అనుకున్నావా మరి ఏమనుకున్నావు ఒక యాభై రూపాయలు ఇస్తాను అనుకున్నాదట అది సాక్షి ఇక్కడ ఈ మధ్య అండి ఇంక అసలు నల్ల ఇంటికి నల్ రావట్లేదండి అన్నీ నల్లగా అయిపోయాయండి ప్రభు నామానికి మహిమ కలుగును కాకండి అంటే మీ బోడిగుండె మీద వెంటుకలు తెల్లగా ఉన్నవి నల్లగా చేయడానికి యేసుప్రభు పరలోకం నుంచి వచ్చాడు అంతేనా అంతేనా చూడండి ఎంత దారుణంగా ఉన్నాయండి మనుషులు ఆలోచనలు ఈడు కూడా అలాంటి వాడే కళ్ళ ముందు యేసుప్రభువు కనబడుతుంటే అంటున్నాడట ప్రభువా నా పితరార్జితంలో నాకు వాటా పంచి పెట్టవలనని మా ఇంటికి వచ్చి గ్లాసు మజ్జిగ తాగి నాకు తగు తీర్చి పంచాయతీ సెట్ చేసి ఎలవయ్యా అంటే ఇప్పుడు ఆయన పంచాయతీ పెద్ద అంటారా ఏంది ఏసుప్రభు వారు ఇలాంటి ఇలాంటి తగువులు ముగుడు పెళ్ళాల గొడవలు అన్నదమ్ముల గొడవలు అక్క చెల్లెల గొడవలు తోడు కోడలు గొడవలు అత్తగారి కోడలు గొడవలు ఇవన్నీ తేల్చడానికి వచ్చాడు ఆయన పరలోకం నుంచి అందుకొచ్చాడా అడిగేవాడికైనా బుద్ధుండాలో వద్దా ఏం అడగాలో తెలియాలి ఏం అడగకూడదో తెలియాలి ఎవరిని ఏం అడగాలో తెలియాలి ముందు సెన్స్ పనిచేయాలి ఆ సెన్స్ పనిచేయాలి మీ ఊరు మీ మరుగుదొట్లు లేకపోతే మీ కులి కాలువలో శుభ్రంగా లేకపోతే మీ వార్డు మెంబర్ని అడిగితే సరిపోద్ది ఇంకా గట్టిగా మీ ప్రెసిడెంట్ని అడిగితే సరిపోద్ది ఆ మాత్రానికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళిపోకర్లా ఏ కులి కాలువ శుభ్రం చేయడానికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతావా ఏమన్నా బాగుందా ఆ రాజమండ్రి వెళ్ళి భర్త గారు ఇంటి ముందు నిలబడి ఏమన్నా బాబు మా వన్నిపూడి గ్రామంలో వీధులు శుభ్రంగా లేవండి మీరు వచ్చి తుడిచేయాలండి అంటే వస్తాడా వస్తాడా రాడు కదా ఆయన ఎందుకు వస్తాడు మరి ఏసీ ప్రభు ఎందుకు వస్తాడు ఇలాంటి చిల్లర విషయాలకి ఇలాంటి చిల్లర పనులకి ఎందుకు వస్తాడు ఆయన అప్పుడు అన్నాడు ఆయన చూడండి ఓయి కోపం వచ్చింది ఆయనకి మరి రాదా కోపం వస్తుందా రాదా ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచి పెట్టువానిగానైనాను నన్నెవడు నియమించానని అతనితో చెప్పినంతకి నన్ను నన్ను దేవుడు నియమించి లోకానికి పంపించింది ఇలాంటి పనికి మాలిన విషయాల కోసం అనుకుంటున్నావా నువ్వు ఆయన కుమారుడుగానే నీ లోకంలో అడుగుపెట్టింది ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి అనుకుంటున్నావా మీ మీద తీర్పరిగానైనాను పంచి పెట్టువానిగానైనాను నన్నెవడు నియమించాను నా పనిది కాదు ఆయన పనిది కాదు ఆయన ఆయన పని కాదు ఇది ఆయన ఆ పని చేయటానికి రాలేదు ఆయన పని వేరే ఉంది కానాలో వివాహానికి వెళ్ళారట ఆయన బంధువులు వివాహం ఆయన కూడా పిలిచారు పిలిస్తే ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు ఆ వివాహానికి యేసు బ్రపరి తల్లి మరీ కూడా వెళ్ళింది బాగా దగ్గర బంధువులు అయి ఉంటారు కానాలో నజరైతు నుంచి కానా దగ్గరే నేను వెళ్ళాను కదా పెద్ద దూరం ఏం కాదు దగ్గరగానే ఉంటుంది నజరైతు కానా సో వీళ్ళ బంధువులు పిలిచారు వీళ్ళు వివాహానికి హాజరయ్యారు నజరైతు నుంచి కానాకి వెళ్ళారు ఆ కానాలో పెళ్ళిలో సడన్గా ద్రాక్షారసం అయిపోయిందట పెళ్ళిలో సడన్గా ద్రాక్షారసం అయిపోతే ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా వ్యూహానిస్వార్త రెండు నాలుగు అప్పుడు బ్రహ్మ అన్నారు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు చూసారా ఏమంటున్నారు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదు అంటే ఆయన పని వేరు ఆయన వచ్చింది వేరు ఆయన చేయాల్సినవి వేరు ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడంటే మామూలు పనులు చేయటానికి కాదాయన మామూలు చిన్న చిన్న విషయాల కోసం కాదు ఆయన వచ్చింది వ్యర్థమైన విషయాల కోసం కాదు ఈ భూమి మీద అడుగుపెట్టింది ఏదో బృహత్తర కార్యక్రమం ఉంది ఏదో అత్యంత విశేషమైన కార్యక్రమం ఉంది ఆ విశేషమైన కార్యక్రమం కోసమే ఆయన వచ్చాడు తప్ప పనికి విషయాల కోసం ప్రభు ఎందుకు వస్తారండి ఇక్కడికి రారు కదా ముఖ్యమంత్రితో ఆగిపోయాం మనం ఇందాక అదే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ప్రధానమంత్రి మన ఊరు వస్తాడా వస్తాడా ఏ ఎందుకు రాడు రాడు అంతే ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఏదైనా ఇంపార్ట్ టెంట్ పని ఉంటే తప్ప ఎక్కడికి పడితే అక్కడికి ప్రధానమంత్రి వెళ్ళడు ఒకవేళ వెళ్ళాడు అంటే అది ఏదో పెద్ద ఇంపార్టెంట్ కార్యక్రమం అయ్యి ఉండాలి అతనికి అంతే తప్ప చిల్లర చిల్లర విషయాలకి చిల్లర చిల్లర పనులకి ఆయన రాడు ఏమండి మా ఊళ్ళో కొత్త పంచాయతీ భవనం కట్టేవండి ప్రధానమంత్రి గారు మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలండి అంటే వచ్చేస్తాడేటి రాడు కదా పోనీ అదైనా కొంచెం గౌరవంగా ఉంది కానీ ఏమండి మా అన్నయ్యకి నాకు ఒక అరాకరం దగ్గర తేడా అవుతుందండి మీరు వచ్చి తగు తీర్చాలని ప్రధానమంత్రి గారంటే వస్తాడా వస్తాడా రాడు కదా మరి ప్రధానమంత్రిగే ప్రధానమంత్రియే రానప్పుడు పరలోకపు ప్రభు ఎలా వచ్చేస్తాడు పరలోకపు ప్రభువు అయినా సర్వలోకానికి అధిపతి సర్వలోక న్యాయాధిపతి ముల్లోకాల చక్రవర్తి సమస్తాన్ని కలిగించి నడిపిస్తున్న మహాగణుడు అలాంటి సర్వ అయినటువంటి వాడు సర్వానికి రాజైనవాడు దేవుని ప్రియకుమారుడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే చాలామందికి ఆ రోజుల్లో అర్థం కాలేదు ప్రియులరా అర్థం కాక ఆయన ఒక సామాన్యులే చూసేవారు కొంతమంది ఏమో ప్రవక్త అనుకునేవారట కొంతమంది ఏమో రోగాలు తగ్గించడానికి వచ్చాడు అనుకునేవారట కొంతమంది ఏమో ఏవో అద్భుత కార్యాలు చేయడానికి వచ్చేవాడు అనుకున్నా వచ్చాడు అనుకున్నారట కొంతమంది ఏమో భోజనం పెడతాడు రొట్టె ముక్కలు చేప ముక్కలు చక్కగా పెడతాడు కాబట్టి ఆ తిండి పెట్టేవాడు అనుకున్నారట ఇంక ఇలాంటి వాళ్ళు ఏమో పంచిపెట్టేవాడు అనుకున్నారట ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు కానీ ఆయన రాక అసలు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు జరగాలి అన్న విషయం మీద సరైన అవగాహన ఆ రోజుల్లో ఎవరికి లేదు ఈ రోజుల్లో కూడా చాలామందికి లేదు సో నిన్న మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే హృదయాన్ని ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి మరి హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు మీరు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కైనా వెళ్ళండి పళ్ళు క్లీన్ చేయమంటే చేస్తారు కళ్ళు క్లీన్ చేయమంటే చేస్తారు పొట్ట క్లీన్ చేయమంటే చేస్తారు మరి హృదయం క్లీన్ చేయమనండి వెళ్ళి ఎంత అయినా పర్లేదు డాక్టర్ గారు హృదయం క్లీన్ చేయండి అని అడగండి మళ్ళీ హృదయం అంటే ఇదని చెప్పకండి ఇది గుండె హృదయం క్లీన్ చేయాలి ఎవరైనా చేయగలరా ఎవరు చేయలేరు మరి హృదయాన్ని శుద్ధి చెయ్యాలి అంటే ఆ హృదయాన్ని కలిగించిన వాడు రావాలి అప్పుడప్పుడు మనకి స్పెషలిస్టులు ఉంటుంటారు హాస్పిటల్లో నరాల స్పెషలిస్టు ఏముకల స్పెషలిస్టు గుండె స్పెషలిస్టు కన్నుకి ఐ స్పెషలిస్టు ఇలా ఒక్కో దానికి ఒక్కో స్పెషలిస్ట్ ఉంటాడు కిడ్నీ స్పెషలిస్టు లివర్ స్పెషలిస్టు ఇలా ఒక్కో దానికి ఒక్కో స్పెషలిస్టు మరి ప్రభు దేనికి స్పెషలిస్టు ఎస్ మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికే యేసుక్రీస్తు స్పెషలిస్ట్ ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం రాత్రి మీకు చెప్పాను ఇది మత మార్పిడి సభ కాదు మనస్సు మార్పిడి కొరకు ఏర్పాటు చేసినటువంటి సభ మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మన మనస్సును శుద్ధీకరించుకోవడానికి వచ్చి కూర్చున్నాం మన హృదయంలో కల్మషం ఏ ఉందో తెలుసుకోవడానికి వచ్చి కూర్చున్నాం ఆ హృదయ కల్మషం నుండి విడుదల పొందాలన్న ఒకే ఒక్క ఆలోచనతో వచ్చి కూర్చున్నావు అంతే ప్రభువా నీ సన్నిధికి నేను వస్తే నన్ను నువ్వు శుద్ధీకరిస్తావు ప్రభువా నీ సన్నిధిలో నేను కూర్చుంటే నీ వాక్యం నన్ను శుద్ధి చేస్తుంది ప్రభువా నీ మాటల ధాటికి నా బండ హృదయం బద్దలైపోతుంది నీ మాటల ధాటికి నా కఠిన హృదయం కరిగిపోతుంది అందుకే నా మాట బండను బద్దలు చేతి వంటిది కాదా నా మాట అగ్ని వంటిది కాదా నిన్న మనం నేర్చుకున్న మాట మనిషిని మార్చగలదా లేదా మార్చగలదు మాట మనిషిని మార్చగలదు అది ఏ మాట దేవుని మాట ఎవరి మాట ప్రభువు మాట ఎందుకంటే మానవ హృదయాలు కల్మషంతో నిండిపోయి ఉన్నాయి మానవ హృదయాలు పాప పంకిలమైపోయాయి ఆ హృదయం చెడిపోబట్టే ఈరోజు సమాజంలో ఇన్ని నీచమైన కార్యాలు జరుగుతున్నాయి వేషధారితనంతో మనిషి నిండిపోయాడు హృదయంలో ఉన్నదొకటి పైకి చూపించేది మరొకటి ఎక్కువ మంది బ్రతుకులు అలాగే ఉన్నాయి హృదయంలో ఉండేదొకటి పైకి కనపరిచేది మరొకటి హృదయంలో ఉండేదొకటి పైకి మాట్లాడేది మరొకటి హృదయంలో ఉండేదొకటి చేసే కార్యాలు నటనాపూర్వకంగా మరొకటి ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు చాలామంది అలాంటి వాళ్లను మార్చడానికి పాపిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దడానికి నీ హృదయ శుద్ధి కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి ఆ స్పెషలిస్ట్ వచ్చాడు ఆయన మతాలు మార్చడానికి రాలా ఆయనకి అంత కర్మ పట్టలా కావాలంటే మీరు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని అంతా తరిచి చూడండి ఎక్కడ ఒక్కడు కూడా పేరు ఎట్టడానికి సరిపోడు ఆయనకి ఆయన బ్రతుకు అలా ఉంది పేరు పెట్టించుకునేలా బతకలేదు ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకునేలా బ్రతకలేదా ఆయన ఘనుడు మహాగనుడు ఆయన అంత ఘనంగా బ్రతికాడు అంత గొప్పగా బ్రతికాడు అంత ఉన్నతంగా బ్రతికాడు తప్ప ఎక్కడా ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకునేలా పెంచుకునేలా ఆయన అంత జరిగినా ఎవరు ఆయన మీద నేరం మోపలేకపోయారు ఎవరు ఆయన ముందుకు వచ్చి నువ్వు పాలన తప్పు పని చేసావని అనలేకపోయారు అంత ఎందుకు నాలో ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ఛాలెంజ్ విసిరాడు ఆయన సమాజానికి ఆ రోజుల్లోనే అంత గొప్ప బ్రతుకు బ్రతికాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎవరిని మతాలు మార్చడానికి అయితే అస్సలు రాలేదు దానికి అవసరం లేదు అది నా పక్షానికి మిమ్మల్ని తిప్పుకోవాలి నా వర్గానికి మిమ్మల్ని తిప్పుకోవాలి నా పక్కకు మిమ్మల్ని తిప్పుకోవాలి మనుషులు ఆలోచిస్తారు అలాగా ఆయనకు ఆ కర్మ పట్ల ఆత్మగౌరవం ఉన్నవాడు ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవరి ప్రేమ కోసం ఎవరి వెంట పడ్డావు ఏసుప్రభువారు అలాంటి వారే సాయం చేస్తాడు తప్ప ప్రతిఫలం ఆశించాడు ఆయన చుట్టూ మనుషులు తిప్పుకోవాలనుకుంటే నిమిషం పని ఆయనకి కానీ అలాంటివి కోరుకోలేదు ఆయన ఎప్పుడు కోరుకోలేదు అసలు పబ్లిసిటీ వద్దన్నాడు మీరు ఎవరితోనూ చెప్పొద్దన్నాడు అంతే చేసిన తర్వాత ఈరోజు మన అయితే మామూలు పబ్లిసిటీ కాదు ఏమీ లేని దానికి ఎగిరిగిరి పడుతుంటారు గొప్ప వరం కలిగినోడు వచ్చాడు ఏముండదు అక్కడ గుడ్డు నువ్వే కళ్ళ ఇటు తిరుగుతుంటావు సొత్తు వరం పైకి ఏమని చెప్పుకుంటావు అబ్బా గొప్ప వరం గొప్ప వరం మరి కరోనాలో ఎక్కడ తెచ్చావో ఆ గొప్ప వరం పెట్టుకొని అంత గొప్ప వరం ఉన్నవాడు కరోనాలో ఎక్కడ తెచ్చావు అంతమంది పిట్టల్లో రాలిపోతుంటే నీ సంఘంలో వాళ్ళు కూడా చాలామంది రాలిపోయారు నీ దగ్గర అంత గొప్ప వరం ఉంటే మరి ఆ వరాన్ని ఎందుకు వాడలేదు నువ్వు వాడవు నీ దగ్గర ఏమీ లేదు దొంగ కోడి పెట్టవు నువ్వు నీ ఏమీ లేదు అంత ట్రాష్ అంత మాయ మళ్ళీ ఇప్పుడు మెల్లిగా మళ్ళీ పెట్టి సర్దికి ఇప్పుడు బయలుదేరతలు చూడండి కరోనా తగ్గిపోయింది కదా ఇప్పుడు అక్కడక్కడ మళ్ళీ మొదల మొదలుతుంటారు అద్భుత స్వస్థత గొప్ప వరము కలిగిన దైవజనులు వివేచన వరము కలిగిన దైవజనులు వచ్చున్నారా హో అనేసరికి మనం అంతే గులికి గులికలు ఒట్లు ఎత్తే కోడిపెట్టలు పరిగెలు ఎత్తినట్టు వెళ్ళిపోతాం మనం కూడా ఆ గులికలు దించి చచ్చిపోవడానికి అంతే తప్ప సత్యం బోధిస్తాం సత్యం ప్రకటిస్తాం రెండు అంటే మనకి మనకి మనసు రాదు సమాజం అంతే మోసగాడిని నమ్ముద్దు తప్ప మంచోడిని నమ్మదు మోసగాడి మా ఇలా తొందరగా పడిపోతారు మంచోడు కఠినంగా చెప్పిన మంచోడు మనసుకి ఎక్కడు మంచోడు అర్థం అవడు తర్వాత ఎప్పుడో లేటుగా తెలుసుకుంటారు తొందరగా అర్థం అవ్వదు వాళ్ళకి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా హృదయాన్ని శుద్ధి చేయాలి ఆ హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే ఏసుక్రీస్తు భూమి మీదకి రావాలి అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యం ఆయన రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారట రకరకాలుగా ఆయన అర్థం చేసుకుంటుంటే ఒకనొక దినాన ఒక సంఘటన జరిగింది ఒక చిత్ర విచిత్రమైన సంఘటన జరిగింది ఆ చిత్ర విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉండగా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఎరుషులేము నుండి వచ్చిన పరిశైలు శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి చూసారా ఎరుషులేము నుండి వచ్చిన శాస్త్రులు పరిసయుల్లో కొందరు అందరూ కలిసి ఎక్కడ ఎక్కడికి వచ్చారట ఆయన దగ్గరకు వచ్చారట ఆయన యొద్ కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయడం చూసేశారట ఆయన శిష్యులు ఏం చేస్తున్నారట కడగని చేతులు అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వాళ్ళ కంటపడింది ఇంతకీ ఎవరి శిష్యులు వీళ్ళు ఏసు ప్రభువారి శిష్యులు ఏసు ప్రభువారి శిష్యులై ఉండి కనీసం చేతులు కొడుకోకుండా భోజనం చేస్తున్నారేటండి వీళ్ళు శుభ్రం లేదు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు చేతులు ఆనందం తింటే మంచిది అది మంచిది కాదు కదా అని ఆయన మీద నేరస్థాపన చేయటానికి చూశారు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏదో విధంగా నేరస్థాపన చేయాలి ఆ నేరస్థాపన చేయటానికి ఇదిగో ఈ రీజన్ ఎన్నుకున్నారట వీళ్ళు ఆ రీజన్ ఏంటంటే కడగని చేతులతో భోజనం చేయటం చూడండి పరిసయులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చెయ్యరు వాళ్ళకున్నటువంటి ఆ ఆచారం ఏంటంటే వాళ్ళకున్న పారంపర్యాచారం ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటే తప్ప ఏంటనరట అన్నం తినరు అది వాళ్ళకి బాగా అలవాటు చేతులు మాత్రమే కాదండి వాళ్ళు కంచాలు మంచాలు కొంచాలు అన్నీ కడుగుతారట మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్ళు మీద చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలు కొండలు ఎత్తడి పాత్రలు పుట్టినోట్లో మంచాలను రాయబడించుకోండి నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించడివారు అంటే ఆ ఇత్తడి పాత్రలని నీళ్ళలో ముంచి బయటికి తీసేవారు అనమాట నీళ్ళలో ముంచి బయటికి తీసేవారు ఇలాంటి అనేకమైన ఆచారాలు వాళ్ళు అభ్యసించేవారు అప్పుడు పరిశైలు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారము చెప్పునని నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదరని ఆయన్ని అడిగిరి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారట ఏమయ్యా నీ శిష్యులే కదా వాళ్ళు నీ శిష్యులు ఎందుకు ఆ పెద్దల పారంపర్యాచారం చూపు నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోజనాలు చేస్తున్నారు ఏంటయ్యా అపవిత్రమైన చేతులతో భోజనాలు ఎందుకు చేయాలి అని అడిగారట అప్పుడు ఆయన ఏమన్నారు చూడండి అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెద్దవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది చూసారా ఈ ప్రజలు పెదవులతో ఏం చేస్తున్నారట నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం ఎక్కడో ఉంది నా దగ్గర లేదు నా నాకు హృదయంలో చూడలేదు కానీ పెదవుల మీద మాత్రం ఎవరున్నారు నేనే ఉన్నాను ఈరోజు క్రైస్తవ సమాజం కానివ్వండి మానవ సమాజం కానివ్వండి పెదవులతో గనపరచడం హృదయాన్ని దూరం పెట్టడం అలవాటు చేసుకుంటున్నారు తప్పండి అది చాలా తప్పు ఆ మనస్తత్వమే దేవునికి నచ్చదు ఇక్కడ ఏదనుకుంటావో ఇక్కడ ఏదనుకుంటావో అదే బయటికి మాట్లాడాలి బయటికి ఏది మాట్లాడుతున్నావో లోపల కూడా అదే ఉండాలి పారదర్శకమైన హృదయం దేవుడికి నచ్చుతుంది లోపల ఒకటి ఒకటి మాట్లాడే మాట్లాడేవాళ్ళు దేవునికి నచ్చరు వాళ్ళను దేవుడు ఏమంటాడు తెలుసా వేషధారులు అంటాడు ఏమంటాడు వేషధారులు కొండబద్దలు కొట్టినట్టు మోఖం మీద మాట్లాడగలగాలి దానికి చాలా ధైర్యం కావాలి అది నీ అలవాటుగా మారిపోవాలి దాట్స్ యువర్ యాటిట్యూడ్ అయిపోవాలి అలాంటి యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉంటే ఈరోజు నువ్వు సమాజానికి నచ్చకపోయినా ఏదో ఒకరోజు సమాజానికి నువ్వే నచ్చుతావు నిన్నే మేచుతారు అర్థమవుతుందా ఓపెన్ మైండ్ అంటారు దాన్ని ఓపెన్ మైండ్ అంతేగాని పెదాలతోనేమో కనపరుస్తున్నారట దేవుణ్ణి హృదయంలో మాత్రం ఎవరు లేరట దేవుడు లేడట ఈరోజు సభకు చాలామంది వచ్చారు సభకు వచ్చిన వాళ్ళందరూ దేవుని కొరకు ఎవరైనా కాదండి పేరుకు భక్తులు పేరుకెవరు భక్తులు తీరికి తీరికి భక్తిహీనులు కేవలం పేరుకే భక్తులు తీరుకు మాత్రం భక్తిహీనులు అలాంటి వాళ్ళు దేవుడికి నచ్చుతారా నచ్చరు ఆయన వచ్చిందే శుద్ధీకరించడానికి ఆయన వచ్చిందే హృదయాన్ని వెలిగించడానికి ఆయన వచ్చిందే మనిషి మనసును మార్చడానికి ఆ మనసే కల్మషంతో నిండిపోతే ఆ మనసే నాటకీయతతో నిండిపోతే దేవునికి బాధ కాదా ఆలోచించండి దేవునికి బాధ కాదా బాధే కాబట్టి ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నాకు ఎలా ఉంది దూరంగా ఉంది ఏమండి అంటే మాటలో ఇష్టం ఉంది మనసులో ఏమి లేదు ఇష్టం లేదు కేవలం మాటలో మాత్రమే ఇష్టం మనసులో అసలు ఇష్టమే లేదు అది ఎంత క్రూరమైన హేయమైన మానసిక చర్య అది ఎంత వేషధారణతో కూడుకున్నది అది నువ్వు మనసులో ఏదుందో పైకి అది చెప్పలేనప్పుడు నువ్వు అసలు మనిషివే కాదు వేస్ట్ నీ బ్రతుకే వేస్ట్ మనసులో ఏదనుకుంటున్నావో బయటకు అది చెప్పగలిగే ధైర్యం శక్తి మన దగ్గర ఉండాలి అర్థమైందా సో ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తుంటే వీళ్ళు పెదవులతోనని గణపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉంది నాకు దూరంగా ఉంది ఈరోజు మేము భక్తులు అని చెప్పుకుంటున్నాం చాలామంది ఉంటారు పెదాలతో భజనలు చేస్తారు పెదాలతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు అన్ని పెదవులతోనే కానీ లోపల హృదయం మాత్రం చాలా వంచనతోనూ నీచత్వంతోను నిండుకొని ఉంటుంది అందుకే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గూర్చి ఏషియా ప్రవచించినది సరియే అన్నాడా లేదా ఇలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు వేషధారులు అంటే లోపల ఒకటి పేదాల మీద మరొకటి అర్థమైందా లోపల ఒకటి పెట్టుకున్నారు బయటకు ఒకటి మాడుతున్నారు ఇలాంటి భావజాలం కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని అంటున్నాడు మీరు వేషధారులు మీలాంటి వేషధారులు దేవుని భక్తులు కాదు మీలాంటి వేషధారులు ధర్మం వారు కాదు మీలాంటి వేషధారులు జ్ఞానమెరిగిన వారు కారు అని అంటున్నాడు కానీ వీళ్ళు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు ఈ వేషధారితనంతో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు వ్యర్థమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు అది ప్రభువుకు నచ్చల ఆ కింద మాటల్లో చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడో చూడండి పదమూడవచ్చ మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యాన్ని కూడా నిరర్థకం చేస్తారు మీరు మీ పారంపర్యాచారం కోసం దేం చేస్తారు మీరు దేవుని వాక్యాన్ని కూడా నిరర్ధకం అంటే అర్థం లేనిదిగా మార్చిపడేస్తారు మీరు మీకు నిజంగా దేవుని వాక్యం అర్థమైతే దేవుని వాక్యంలో లోతులు అర్థమైతే దాని ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడతారు అలా బ్రతకటానికి ఇష్టపడట్లేదు అని అంటే పెదాల మీద మాత్రమే భక్తి ఉంది హృదయంలో ఏమి లేదు భక్తి లేదు పెదాల మీద మాత్రమే దేవుడు ఉన్నాడు హృదయంలో ఎవరు లేరు దేవుడు లేడు అది వారి యొక్క వేషధారితనం ఈ వేషధారితనాన్ని దేవుడు అసహించుకున్నాడు ఆ తర్వాత మాట చూడండి అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన వద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించాలి ఎందుకంటే వీళ్ళు చేతులు గడకుండా బోన్ చేసేసినందుకు ఇది అపవిత్రమైంది అంటున్నారు కదా వెళ్ళు మీరు అపవిత్రులు మీరు ఎందుకంటే చేతులు కడకుండా భోజనం చేస్తారు కాబట్టి అపవిత్రులు అంటే చేతులు కడిగి భోజనం చేసిన ప్రతివాడు పవిత్రుడైన వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లెక్కల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో ఏంటంటే చేతులు కడుక్కున్నాడు కాబట్టి వీడెవడు పవిత్రుడు చేతులు కడగలేదు కాబట్టి వాడెవడు అపవిత్రుడు ఇది వాళ్ళ భావజాలం అప్పుడు అన్నాడు ప్రభు వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్ర అపవిత్రుడిగా చేయగలిగిన ఆహార పదార్థం ఏది లేదు అర్థమవుతుందా బయట నుంచి మన లోపలికి వెళ్ళి ఒక మనిషిని అపవిత్రుడిగా చేయగలిగే ఆహార పదార్థం ఈ భూమి మీద ఏది లేదు ఏది లేదు అది ఏదైనా సరే అదేదైనా సరే అది ఒక ఆహార పదార్థం అయితే అది బయట నుంచి లోపలికెళ్ళి మనుషుని అపవిత్రుడిగా చేయలేదు అని డైరెక్ట్ ఎవరు చెప్పారు నేను చెప్పానా ప్రభు చెప్పారా ప్రభువే చెప్పారు దీనికి విరోధంగా ఎవడు మాట్లాడినా అది అబద్ధం ఎందుకంటే ఎవరు మాట ప్రభు మాట బయట నుంచి లోపలికి వెళ్ళి మనుషుని అపవిత్రుడిగా చేయనిది ఏదీ లేదు కానీ లోపల నుంచి బయలు వెళ్ళేదే మనిషిని అలా చేస్తుందట అపవిత్రుడిగా చేస్తుందట లోపల నుంచి బయటకు వచ్చేది లోపల నుంచి బయటకు వచ్చేది అంటే ఏంటి ఎక్కడి నుంచి లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి హృదయంలో నుంచి హృదయంలో నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఎలా చేస్తుంది అపవిత్రుడుగా చేస్తుంది చూడండి ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడుగగా వాళ్ళకి డౌట్ వచ్చింది ప్రభువా జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా అబ్జర్వ్ చేస్తుంటే బయట నుంచి లోపలికెళ్ళి మనుషుని అపవిత్రుడిగా చేసేది ఏమీ లేదు కానీ లోపల నుంచి బయటకు వచ్చి మనుషుని అపవిత్రుడిగా చేసేది ఏదో ఉందని చెప్తున్నావు కదా ప్రభు ఇంతకీ ఏంటది ఏంటది మాకు అర్థం కాలేదు లోపల నుంచి బయటకు వెళ్ళి అపవిత్రుడిగా చేయలేదంటున్నావు బయట నుంచి లోపలికి వస్తే మాత్రం అపవిత్రులు ఏంటి ప్రభు అది మాకు అర్థం అని అడిగితే అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా మీరు కూడా ఇంత అవివేకులుగా ఉన్నారా వెలుపల నుండి మనుష్యుడి లోపలికి పోవనదేది వాణిని అపవిత్రుడుగా జాలదని మీరు గ్రహింపకున్నారా పలానా అట్టుపొండి తింటే అపవిత్రుడిని అయిపోతాను పలానా కొబ్బరికాయ తింటే అపవిత్రుడిని అయిపోతాను పలానా మిఠాయిని తింటే అపవిత్రుడిని అయిపోతాను అని అనుకోవడం మన అవివేకం ఏది తిన్నా మనం అపవిత్రులం కావంటున్నాడు ఆహార పదార్థం ఏది తిన్నా మీరు ఎవరెవరు మీరేమవరు అపవిత్రులు ఎవరు ఆహార పదార్థం వల్ల మనిషి అపవిత్రుడైపోడు అయిపోడు అర్థమైందా మరి దేనికి అపవిత్రుడు అవుతాడట చూడండి ఆహార పదార్థం వల్ల మనిషి అపవిత్రుడు కాడు కానీ వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును మనకు తెలియకుండా ఎన్నో తింటుంటాం రోజు బయటికి వెళ్ళి ఇడ్లీలు తింటాం లేకపోతే బయటికి వెళ్ళి ఏ తింటాం ఎవరైనా పెడితే తింటూ ఉంటారు మీరు ఏ హోటల్ దగ్గర కొనుక్కుని తింటూ ఉంటారు మీరు అప్పుడు అది తినడం వల్ల మీ హృదయం అవుతుందా అవ్వదు ఎందుకవ్వదు అంటే మీరు తిన్న ఆహార పదార్థం ఏదీ కూడా హృదయంలోనికి వెళ్ళదు మరి ఎక్కడికి వెళ్తుందట జీర్ణాశయంలోనికి మాత్రమే వెళుతుంది ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అది ఎక్కడికి వెళుతుంది అంటే జీర్ణాశయంలోనికి వెళుతుంది జీర్ణాశయంలోనికి వెళ్ళిన తర్వాత అది కడుపులో అరిగిపోయి అది బహిర్భూమిలో విడవబడుతుంది ఇట్లు కడుపు భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుస్తుంది ఎస్ మనం ఏ ఆహారం తిన్నా కూడా అది లోపల పవిత్రపరచబడుతుంది అందులో వ్యర్థమైన మలినాలు బయటకు పోతూ ఉంటాయి అవసరమైన శక్తి మన శరీరానికి అందుతూ ఉంటుంది ఇలా ప్రతిరోజు నిరంతర ప్రక్రియ మన శరీరంలో జరుగుతూ ఉంటుంది సో భోజనం చేసినంత మాత్రాన మనం ఎవరు కావట్లేదు అంటుంది బైబిల్ అపవిత్రులు కావట్లేదు మీరు సాక్షాత్ తేజు క్రీశ వారు చెప్తున్నారు నేను చెప్పట్లా మీరు కడుపులోనికి వెళ్ళి భోజనం మీ హృదయాన్ని అపవిత్రపరచదు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందుకు వీళ్ళు అపవిత్రులు అయిపోయారని నువ్వు చెప్తున్నావు శాస్త్రులు చెప్తున్నారు పరిచయం చెప్తున్నారు పచ్చాబద్ధం అది చేతులు కడుక్కోకుండా తిన్నందుకు కాదురాని ఆయన అపవిత్రులు అవుతున్నది తిన్నది కాదు వాళ్ళని అపవిత్రులుగా చేస్తున్నది వాళ్ళ హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది వాళ్ళని అపవిత్రులుగా చేస్తుంది అని మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరుస్తుంది ఇంతకీ ఏం బయలు వెళుతుందట లోపల నుండి ఇరవై ఒకటి వచ్చిన ఇంపార్టెంట్ అందరూ చూడండి చూడండి లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఎక్కడ నుంచి మనుష్యుల హృదయములో నుండి దురాలోచన ఎక్కడ పడుతుంది దురాలోచన అనేది ఎక్కడ పడుద్ది మనిషి హృదయంలో పడుద్ది నెక్స్ట్ జారత్వము ఎక్కడ పడుద్ది అది కూడా హృదయంలో ఇన్విజిబుల్ థింగ్స్ ఇవన్నీ కూడా హృదయం కనిపించదు హృదయంలో పుట్టే ఈ దౌర్భాగ్య లక్షణాలు కూడా కనిపించవు దురాలోచనలు అనేవి హృదయంలో పుడతాయి ఆ హృదయం కనిపించదు అనగా మనసు కనిపించదు మనసులో పుట్టే చెత్త కనిపించదు నీచమైన ఆలోచన కనిపించదు కానీ ఆహార పదార్థం ఏమవుతుంది కనిపిస్తుంది కనిపించే ఆహార పదార్థం నోట్లోకి వెళ్ళటం వల్ల నువ్వు పాపివి కాలేదు నువ్వు అపిత్రుడు కాలేదు అని ప్రభు అన్నారు అర్థమైందా కొంతమంది ప్రభు చెప్పనివి ప్రభు చెప్పినట్టుగా చెప్తుంటారు అమ్మో అది నీ నోట్లోకి వెళ్ళిందంటే దేవుడు వచ్చి నేను చంపేస్తాడు దేవుడు ఇంకా ఇంకా నిన్ను అలా చేసేస్తాడు ఎలా చేస్తాడు పిచ్చ మాటలు మాడుతుంటారు అపరిపూర్ణులు బైబిల్లో ఒక సత్యం తెలియని వారు కానీ ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాయన బయట నుంచి లోపలికి వెళ్ళి ఏ ఆహార పదార్థం అపవిత్రులుగా చేయలేదు నాయన దానికి ఆ శక్తి లేదు దానికి ఆ శక్తి లేదు అన్నం ముద్దకు ఆ శక్తి లేదు మనల్ని అపితులుగా చేసే శక్తి అన్నానికి లేదు మనల్ని అపితులుగా చేసే శక్తి ఆహార పదార్థాలకి లేదు మరి దేనికి ఉంది దేనికి ఉంది హృదయానికి ఉంది చూశారా ఎంత బాగుందో యేసు ప్రభు బోధించిన బోధ హృదయానికి ఉంది తప్ప ఆహార పదార్థానికి లేదని ఆయనే అన్నాడు హృదయానికి ఉంది అది ఏం చేస్తుందట లోపల నుంచి ఆ హృదయంలో నుంచి జనరేట్ అవుతాయి ఇవన్నీ హృదయంలో నుంచి ఉత్పత్తి అవుతాయి ఇవన్నీ హృదయంలో నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి అపవిత్రత ఆపాదించబడుతుంది ఏమేమి ఉత్పత్తి అవుతున్నాయో చూద్దాం లోపల నుంచి అనగా మనుష్య హృదయంలో నుండి దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు లోభాలు చెడుతనములు కృత్రిమం కామ వికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో నుండి వస్తున్నాయి ఇవేవి కంటికి కనబడేవి కావు కంటికి కనబడేవి ఇవి లోపల పుడతాయి మొసలం లోపల బుడుతోంది మలినం లోపల బుడుతోంది చెత్త లోపల పేరుకుపోతుంది అనగా మని మనిషి హృదయంలో పేరుకుపోతుంది ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలన్నీ మనిషి హృదయంలో పేరుకుపోయి అవి బయటికి రావడం వలన నువ్వు అపవిత్రుడు అవుతున్నావు నాయనా అంతేగాని చేతులు కడక్కుండా తిన్న ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు లేకపోతే ఇంకొకటి ఏదో ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు ఎక్కడో ఎవరో పెట్టిన ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు ఆహారం వలన నువ్వు అపవిత్రుడు కావట్లేదు హృదయంలో పుట్టిన మొసలం వలన నువ్వు అపవిత్రుడు అవుతున్నావు ఇది పరిపూర్ణమైన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం నేను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే అంటే అపవిత్రత పోవాలి అంటే బయట నుంచి ఏదో మన మీద నీళ్ళు చల్లుకుంటే అపవిత్ర పోవద్దు అనుకుంటే అది అది మన అజ్ఞానం నీళ్ళు కూడా చూడండి బయట నుంచి వచ్చాక ఏం చల్లుకుంటారు వీళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారని రాయబడింది ఇక్కడ కంచాలు మంచాలు కొంచాలు ఎత్తడి పాత్రలు అన్నీ గడుగుతున్నారట వీళ్ళు అంటే బయట బాహ్య శుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతరంగ శుద్ధి కోసం ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు అప్పుడప్పుడు చూడండి కొంతమంది పసుపు నీళ్ళు చల్లెతుంటారు మీద ఎందుకవి అది శుద్ధయిపోతానికి శరీరం శుద్ధ అవుతుంది పసుపు నీళ్ళ వల్ల ఎందుకంటే పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ అది ఒంటికి రాసుకుంటే ఒంటి మీద ఉన్నటువంటి కొన్ని చర్మ వ్యాధులు తగ్గుతాయి పాదాలకు రాసుకుంటే కొన్ని పాదాలకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గుతాయి అప్పుడప్పుడు చూడండి కాళ్ళ మధ్య ఒరిసిపోయింది అనుకోండి ఏం చేస్తారు పసుపు కొబ్బరి నూనె రాస్తారు ఇట్స్ ఏ మెడిసిన్ ఆయుర్వేదంలో అదొక అద్భుతమైన ఔషధం అందుకనే అవి చల్లుకుంటారు దేనికి ఉపయోగపడుతుంది హృదయాన్ని శుద్ధి చేయగలదా పసుపు చెప్పండి నీళ్ళలో కలిపి నీ మీద కొడితే నీ హృదయం శుద్ధవుతుందా అవదు శరీరం వరకు ఉపయోగపడుద్ది శరీరానికి మంచిది ఒంటి నిండా పసుపు రాసుకుని స్నానం చేసి నలుగు పెట్టుకుంటుంటారు కొంతమంది ఓకే శరీరానికి మంచిది కానీ హృదయానికి ఉపయోగం లేదు తల నిండా నూనె పెట్టి నూనె పెడుతుంటారు అది ఉలేవ నూనైనా గానుక నూనైనా కొబ్బరి నూనైనా ఇంకే నూనైనా తల మీద నూనె పోయడం వల్ల నీ జుట్టుకు నీ సి కేశాలకు నీ శిరోజాలకు మంచిదేమో కానీ నీ హృదయానికి దానివల్ల ఉపయోగం ఏమి లేదు అది కూడా భౌతికంగా నీ శరీరానికి మాత్రమే ఉపయోగపడుద్ది నీ హృదయానికి దానివల్ల ప్రయోజనం లేదు ఒక తెల్లని గుడ్డ తల మీద అనుకోండి హృదయం శుద్ధి అయిపోద్దా అవుతుందా అవ్వదు ఏదైనా కాల్లోకి వెళ్ళి అనుకోండి హృదయం శుద్ధి అవుద్దా అవ్వదు మరి ఏంటిదంతా అని అంటే హృదయ శుద్ధి అది యేసుక్రీస్తు ప్రభువారి కాన్సెప్ట్ ముందు హృదయంలో మార్పు రావాలి అంత ఎందుకండి మనస్సు మారకుండా బ్యాప్తిజం పొందారనుకోండి ఆ బాప్తిజం నుంచి అవుతుందా అవుతుందా అవ్వదు అది కేవలం ఒక సైన్ మాత్రమే బాహ్య సంబంధంగా నీ మనస్సు మారకుండా నేను నీటిలోకి తీసుకెళ్ళి ముంచి తీసుకొచ్చిన వేస్ట్ ఆఫ్ టైం తప్ప దెర్ ఈజ్ నో యూజ్ ఎందుకు యూజ్ లేదంటున్నానంటే నీ హృదయంలోనే ఉందంతా హృదయం మారినప్పుడు బయటికి ఎన్ని చేసినా వృధా వేస్ట్ అందుకే ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా ఎంత లోతుగా ఎందుకు చెప్తున్నారంటే నాయన హృదయంలో నుండి కనిపించని ఇంత చెత్త బయటకు వస్తుంది అందులో దురాలోచనలు ఉన్నాయి ప్రతి నీచ కార్యానికి బేసేది దురాలోచనే కదా నువ్వు చేసే ప్రతి దుర్మార్గపు పనికి ఒక దురాలోచన ముందు నీ మనసులో పుడుతుంది ఆ దురాలోచన ముందు నీ మనసులో పుట్టాకనే అది కార్యరూపం దాల్చుతుంది ఒక పనికిమాలి పని చేయడానికి ఒక మనిషి తలపెడతాడు అది తలపెట్టిన తర్వాత కార్యరూపం దాల్చుతుంది అవునా కాదా అంటే ముందు ఎక్కడ పుడుతోంది అది హృదయంలో పుడుతోంది హృదయంలో పుట్టిన తర్వాతే కార్యరూపం దాల్చుతోంది అర్థమైందా ఆ తర్వాత మాట చూడండి వచ్చిన తర్వాత జారత్వం జారత్వం కూడా ముందు ఎక్కడ పుడుతుంది అది హృదయంలోనే పుడుతుంది శరీరంలో పుట్టేది ముందు హృదయమే అన్నింటికీ మూలం హృదయమే అన్నింటికీ మూలం ఆ జారత్వం కూడా హృదయంలోనే పుడుతోంది దొంగతనం అది ఎక్కడ పుడుతోంది అది కూడా హృదయంలోనే దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చాక అది కార్యరూపం దాల్చుతుంది అది కూడా హృదయంలోనే పుడుతుంది తర్వాత నరహత్య అది ఎక్కడ అప్పటికప్పుడు కత్తి తీసుకుని వెళ్తున్నాడా లేదు ముందు హృదయంలో పుడుతోంది ఏదో ద్వేషం ఏదో కోపం ఏదో అసూయ ఆ హృదయంలో పుట్టిన తర్వాతనే అది కార్యరూపం దాల్చుతుంది హత్యకు దారితీస్తుంది తర్వాత వ్యభిచారం అది కూడా హృదయ సంబంధమైందే ముందు మోహపు చూపులతో ప్రారంభమవుతుంది జాతత్వాలు వ్యభిచారాలు ఆ మోహపు చూపుతో ప్రారంభమైన తర్వాత మెల్లి మెల్లిగా అది కార్యరూపం దాల్చుతోంది తర్వాత లోభం లోభము అనగానే లోక సంబంధమైనటువంటి ఆ ఒక రకమైన పిసినారితనం ఒక రకమైన ధనాపేక్ష కృత్రిమము అంటే కల్పించుకున్నవి కృత్రిమములు కల్పించుకున్నవి చూడండి పురుషులు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయించు అన్నాడు రోమపత్రికలో సో కృత్రిమములు కామ వికారము అన్నాడు చూడండి మత్సరము మూల భాషలో చెడ్డ కళ్ళు అంటాడు మత్సరం అంటే కుళ్ళు చెడ్డ కళ్ళు అంట మత్సరం అంటే పుట్టినోట్లో చెడ్డ కళ్ళు అని రాశాడు మత్సరము దేవ దూషణ దేవుని దూషించే బ్యాచ్ ఉంటుంది వాళ్ళు దేవుని దూషిస్తూ బ్రతుకుతుంటారు దేవుని మీద చెడ్డగా మాట్లాడుతుంటారు వాళ్ళకి దేవుడు ఏ అన్యాయం చేయలేదు నిజానికి వాళ్ళకి దేవుడు చేసిన అన్యాయం అంటే ఏదీ లేదు కానీ దేవుని దూషిస్తారు వాళ్ళు ఏ హృదయం చెడిపోయింది అంతే ఇంకది హృదయం పాడైపోయింది కాబట్టి నీలో నుంచి ఏమొస్తుంది దేవుణ్ణి దూషించే పాపం కట్టుకుంటున్నావు ఆ పాపం నేను వెంటాడుతూనే ఉంటుంది వదలదు తల్లిని తండ్రిని దూషిస్తేనట వాడి దీపం ఎక్కడ ఆరిపోద్దట కారు చీకట్లో ఆరిపోద్ది అంది ఎవరిని దూషిస్తే అమ్మనే నాన్నని దూషిస్తే నీ దీపం ఎక్కడ ఆరిపోద్ది అంటాడు కారు చీకట్లో ఆరిపోద్ది అంటాడు మరి అమ్మ నాన్న కంటే దైవం గొప్పది కదా దేవుడు గొప్పవాడు కదా మరి అలాంటి దేవుణ్ణే దూషిస్తున్న వాడి దీపం ఏమైపోద్ది అలాంటి దోషణకు పాల్పడుతున్న దౌర్భాగ్యుల జీవితాలు ఏమైపోతాయి త్వరిత గతిన నాశనం అయిపోతాయి మొక్క ఎండకు మాడిపోయినట్టుగా వారి జీవితాలు మాడిపోతాయి చాలా భయంకరమైన పాపం దైవ దోషం ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి ఆయన ఉత్తముడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని నీతి మంతుల మీద అనేతి మంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అలాంటి దైవాన్ని దూషించడం అంటే మహాభయంకరమైన పాతకం అది ఆ పాతకం కట్టుకుంటున్నాడంటే అది ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో నుండి వస్తుంది ఆ భయంకరమైన పాపానికి పురుకొల్పబడుతున్నాడు హృదయంలో నుంచి వస్తుంది ఆ పాపం నెక్స్ట్ అహంభావం ఇది ఎక్కడ ఉంటుంది హృదయంలోనే అవివేకం ఇది ఎక్కడిది హృదయంలోనే ఇలాంటి దుర్గుణాలన్నీ ఇలాంటి నీచ గుణాలన్నీ ఇలాంటి భయానకమైన లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట మానవుని హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయట అలా వచ్చిన ప్రతిసారి మనిషి ఏమైపోతున్నాడు అపవిత్రుడే అవుతున్నాడు ఒకవేళ నిజంగానే చేతులు గడకుండా భోజనం తిన్నాం అనుకుందాం కాసేపు చేతులకి ఏముందనుకుందాం మురికి ఈ మురికితో మనం భోజనం చేసాం ఈ మురికితో ఒకవేళ భోజనం చేస్తే ఏదో కొద్దిగా సుస్థి చేస్తుంది అంటే సరిగా అరక్కపోవడము కడుపు నొప్పి రావడము విరోసాలు పట్టుకోవడము సంథింగ్ ఏదో ఇష్యూ వస్తుంది అది మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమైపోద్ది క్లియర్ అయిపోద్ది తగ్గిపోద్ది శరీరానికి రోగం రావడం సహజం ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే ఇంకో రకమైన ఏదైనా వైరస్ ప్రవేశించడం వల్ల కానివ్వండి మరో రకంగా ఏదైనా ఇబ్బంది జరగడం వల్ల కానివ్వండి ఒకవేళ కడుపులో బాగోకలేకపోయినా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంతా ఏమైపోద్ది క్లియర్ అయిపోద్ది అంటే చేతులు కడక్కుండా తిన్నదాని వల్ల కానీ బయట నుంచి వచ్చింది ఏదో ఆహార పదార్థం ఎవరో మనకు పెట్టారు అది మనం తినడం వల్ల కానీ మనకు వచ్చిన నష్టం ఏమీ లేదట ప్రభు చెప్తున్నారు ప్రతి ఆహార పదార్థము ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది ప్రార్థన చేసుకుని ఆహారాన్ని భుజించండి అని చెప్తున్నాడు ఆయన ఇది పరిపూర్ణమైన జ్ఞానం ఇది కూడా నిజమే ఎందుకంటే ఆహారంలో విషం కలిపితే మనం చచ్చిపోతాం కానీ శరీరం చచ్చిపోద్ది కానీ ఒకవేళ ఈ ఆహారంలో ఒక పరిశుద్ధుడికి విషం కలిపి పెట్టినా అతడు ఎక్కడికి వెళ్ళడు పోడుగా భయం లేదుగా మరణం ఎలాగూ తప్పదు విషాహారం తిన్నా కూడా పరిశుద్ధుడు ఎక్కడికి పోడు పవిత్రుడు ఎక్కడికి పోడు వేదనకు వెళ్ళడు దైవ సన్నిధికే వెళతాడు సో అంటే ఆహారం నిన్ను అపవిత్రుడిగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు అంటే విషం కలిపినా సరే నువ్వు అపవిత్రుడు అబ్బో చచ్చిపోతావు అంతే చచ్చిపోయినంత మాత్రం నువ్వు ఎక్కడికి పోతావు ఎలాగూ మరణం ఏదో రోజు తప్పదు ఒకళ్ళు ఎవడైనా నిన్ను అలా చంపేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు తండ్రి సన్నిధికే వెళ్తావు తప్ప నిత్యవేదనకు వెళ్ళవు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బయట నుంచి లోపలికెళ్ళి మన హృదయాన్ని పాడు చేసేది ఏది ఈ ప్రపంచంలో లేదు లోపల నుంచి బయటకు వచ్చేదే మన హృదయాన్ని ఏం చేస్తుంది అంట నడేసుక్రీస్తు బ్రభువారు అపవిత్రుడుగా చేస్తుంది దీన్ని గ్రహించాలి కానీ ఈరోజు చాలామంది దీన్ని గ్రహించలేదు దీన్ని గ్రహించలేదు ఇది అర్థం కావాలంటే బైబుల్ లోతుల్లోనికి వెళ్ళాలి అపరిపూర్ణులకి ఇవన్నీ అర్థం కావాలి అందుకే వాళ్ళు పిచ్చ మాటలు చెప్తుంటారు అమ్మో ఆ అంటే దేవుడు రంకేసుకుని వచ్చేస్తాడు ఈ దిన్నం అంటే దేవుడు అలా చేసుకొని చెత్తాడు ఇలా చేసుకో పెచ్చ మాటలు అపరిపక్వతతో నిండుకున్నటువంటి మాటలు ఆహార పదార్థం ఏది నువ్వు తిన్నా అది ఆహార పదార్థం అయితే తినదగినదైతే అయితే దానివలన దేవునికి ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ నీ హృదయం సరి అయినది కాకపోతే నీ హృదయం దేవుని ఎదుట యథార్థమైనది కాకపోతే నీ హృదయం దేవుని ఎదుట సమ్మతి పరుచుకొనకపోతే ఆ హృదయంలో కల్మషం అలాగే ఉంటే దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది చాలా పెద్ద ప్రాబ్లం అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నా శిష్యులు చేతులు కడగలేదని లేదా ఓ స్నానం చేయలేదని లేకపోతే కంచాలు మంచాలు మీకులాగా ఇత్తడి పాత్రలు శుభ్రం చేసుకోలేదని నా శిష్యుల మీద వేలెత్తి చూపుతూ నన్ను ప్రశ్నించడానికి వచ్చారు మీరు సున్నంగొట్టిన సమాధుల్లారా అన్నాడు మీరు పైకి వెలుపల శృంగారముగా పొడుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ చచ్చిన శవాల ఎముకలతోనూ నిండి ఉన్నారు మీరు మీ హృదయం అంత దుర్గంధంతో నిండిపోయింది మీ హృదయం అంత కంపుతో నిండిపోయింది మీ హృదయం అంత భయంకరంగా నిండిపోయింది అలాంటి చెత్తంత మైండ్లో పెట్టుకుని అలాంటి చెత్తంత హృదయంలో పెట్టుకుని పైకి మీరు మాట్లాడుతున్న మాటలు అసహ్యకరమైనవి నాకు నచ్చేవి కావు అన్నాడు ప్రభు అందుకే ముందు వాళ్ళంటాడు ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలువెళ్ళి మనుష్యుని ఆయన చెప్పాను అందుకే వాళ్ళతో అంటాడు ముందు గిన్నె లోపల శుభ్రం చేయండి ఎక్కడ గిన్నె పళ్ళెం వెలుపల కడగడం కాదు ఎక్కడ గడగమంటున్నాడు లోపల కడగండి మీ గిన్నె పళ్ళెం లోపల కడగండి అంటే హృదయం అనే గిన్నె హృదయం అనే పళ్ళెం లోపల కడగండి బయట కాదు బయట కడకపోయిన ప్రాబ్లం ఏం లేదు లోపల కడగండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ధనవంతుడు సన్నపునార వస్త్రాలు ధరించుకొని చక్కటి ఆరోగ్యంతో నొన్నగా ఆనపకాయలే బతికేస్తున్నాడు ఆనపకాయ చోడ ఎంత ఉంటుందో గుండ్రంగా అలా బతికేస్తున్నాడు కానీ లాజర్ పరిస్థితి చూస్తుంటే శరీరమంతా కురుపులతో నిండిపోయిన వాడే ఆ కురుపుల నుండి రసి ద్రవాలు స్రవిస్తూ కుక్కలొచ్చి ఆ కురుపులు నాకుతూ అంత బాధాకరమైన పరిస్థితులు అంత చూడ్డానికి కూడా బాగోలేనటువంటి ఆ జుగుప్సాకరమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు ఇద్దరూ ఒకరు చనిపోయారు పైన శుభ్రం లేని వ్యక్తి పరదేశిలో ఉన్నాడు పైన శుభ్రంగా గుమ్మిడికాయలు ఉన్న వ్యక్తి వేదనకరమైన స్థలంలో ఉన్నాడు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు నరుని హృదయాన్ని లక్ష్య పెడతాడు తప్ప పై రూపాన్ని ఎంత మాత్రం లక్ష్య పెట్టడు నీ మాటలు చూసి మనుషులు మోసపోతారేమో నీ మాటలకు దేవుడు మోసపోడు మైండ్ ఇట్ నువ్వు మాటలతో మనుషుల్ని మోసం చేయొచ్చు బట్ దేవుడిని ఎప్పటికీ మోసం చేయలేవు ఎందుకంటే నీ హృదయము తేటగా ఆయనకు కనబడును సముద్రముల అగాధముల లోతు ఆయనకు తెలుసు ఆకాశ వైశాల్యం ఆయనకు తెలుసు నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు నువ్వు పాతాళానికి దిగిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు ఆయనకు కనబడని సృష్టం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు మరి నీ హృదయం తేటగా కనబడదనుకుంటున్నావా చెప్పు నీ హృదయం తేటగా కనబడదు అనుకుంటున్నావా నీ హృదయం క్లియర్గా కనబడుతుంది ఆయనకి క్లియర్ చాలా క్లియర్గా చూస్తున్నాడు ఆయన అందుకే గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చేయండి బయట ఎలా ఉన్నా పర్లేదు బయట ఒళ్ళంతా కురుపులతో నింపబడున్నాడు పాపం స్వస్థత లేదు జనాదరణ లేదు ఎవరి ప్రేమకు నోచుకోలేదు ఒక భయంకరమైన చావు చనిపోయాడు అతడు ఆ ఎంతో వైభవంగా అంతిమయాత్ర కొనసాగించి ఉండొచ్చు ధనవంతుడిది ఎందుకంటే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు వదిలి వదిలిపెడతారా పువ్వులు చల్లుకుంటూ అవసరమైతే డబ్బులు చల్లుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ డప్పులు మోగించుకుంటూ ఘనంగా అంతిమయాత్ర నిర్వహించి ఉంటారు ఎవరికి ధనవంతుడికి ఇతను మున్సిపాలిటీ శమోలాగా కుక్క చచ్చిపోతే అలా ఈడ్ చేస్తారు అలా ఈడ్ చేసి ఉండి ఉంటారు ఈ లాజర్ గారిని భూమి మీద అతనికి ఘనత దక్కకపోయినా పరదేశులు ఘనత దక్కింది భూమి మీద ధనవంతుడికి ఎంత ఘనత దక్కినా పరదేశులు అతనికి ఏ ఘనత దక్కలేదు దీన్ని బట్టి మీరు ఆలోచించండి పై రూపానికి మెరుగులు దిద్దటం కాదు లోపల ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ పైకి ఎలా కవర్ చేసామన్నది కాదు లోపల కవర్ అయిందా లేదా అది ఇంపార్టెంట్ ఆయన ఎదుట సరిగా ఉన్నావా లేదా దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ రాత్రికాల సమయంలో మీరు వింటున్నటువంటి విషయాన్ని ఒక్కసారి శ్రద్ధగా శ్రద్ధగా పరిశీలన చేయండి ప్రియమైన దేవుని పిల్లలరా మీ హృదయం ఒకవేళ ఇలాగే ఉంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు ఏదైతే చదువుకున్నారో అలాగే మీ హృదయం ఉంటే కనుక మీరు దేవుని ఎదుట సరిగా లేనట్టే అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి అందుకే ఆయన ఒక మాట అన్నారు వచ్చి రాగానే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఎవరు చూస్తారట దేవుణ్ణి హృదయం ఎవరికైతే శుద్ధిగా మారిందో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు హృదయం శుద్ధి కాని వాళ్ళు దేవుని దగ్గరకు చేరలేరు దేవుణ్ణి చూడలేరు సో అది ఎలా అనేది రేపు మాట్లాడుకుందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను పోషించినందుకు మమ్మల్ని గద్దించినందుకు మమ్మల్ని ఖండించినందుకు లోతైన జ్ఞానాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి ప్రభావ మీ పిల్లలను బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానంతో నింపండి వివేకంతో నింపండి రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని మా మమ్మల్ని క్షేమంగా తోడుకునే మరలా క్షేమంగా రమ్మని క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె